అందమైన స్వర్ణాభరణాల నిలయం, అమూల్యమైన వజ్రాభరణాల ప్రపంచం, ఆకర్షణీయమైన లైట్ వెయిట్ డిజైన్ల నుండి అబ్బురపరిచే వివాహ ఆభరణాల వరకు అరుదైన డిజైన్లతో అంతులేని కలెక్షన్లతో మీ హృదయాలను కొళ్లగొట్టడానికి వస్తోంది ఒక మాయా ప్రపంచం. April 27 మన ఒంగోలులో బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్. మేలిన బంగారంతో రూపొందిన అపురూప హస్తకళలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఫోన్ 8714602523. కిమ్స్ హాస్పిటల్, ప్రతిష్టాత్మకమైన కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో మెట్రో నగరాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీ ముందుకు వచ్చింది. ఎముకలు, కీళ్లు, నరాలు మరియు వెన్నెముక విభాగం నందు డాక్టర్ కె మనోజ్ కుమార్ MBBS MSR తో ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎంనామ్స్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ గారిచే వెన్నుకు సమస్యలు మరియు ఆపరేషన్స్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, PRP థెరపీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఇల్లిజిరోస్ ఆపరేషన్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట మొదలగు సేవలతో పాటు యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు చేయబడును. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి, మాజీ మంత్రి బాలినేని. సమాజ ఉన్నతికి సంజీవనే సాహిత్యం, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒకే ఒక భూమి అనే అంశంతో ఒంగోలు కలెక్టరేట్ నుండి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. పోతారు 80 ఇయర్స్ వాళ్ళు కూడా అక్కడ. అంటే జీవన విధానం ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా సైకిల్ మీద పోవటం, దానికి వాళ్ళ జీవన విధానంగా పెరుగుతుంది. వాళ్ళ వయసు కూడా యావరేజ్ సగటు కూడా 80 పైన ఉంది అక్కడ. అలా మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం బాగుంటుంది, మరి అన్నిటి కూడా ఉపయోగపడుతుందని కాబట్టి మరి ఈ యొక్క ఈ పొల్యూషన్ సంబంధించి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన ఒంగోలు పట్టణంలో కూడా త్వరలోనే గ్రీనరీ అన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి టౌన్గా మరి డెవలప్ చేసే దానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దీనికి ఈ ప్లాస్టిక్ని నివారించే దానికోసం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుకుంటూ మరి ఈ పర్యావరణ దినాన్ని ఈరోజు నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. అటవీశాఖ మంత్రి ఉన్నప్పుడు అడవులను బాగా డెవలప్ చేశారు. డెఫినెట్గా ఈ చెట్లు నాటడం ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. మరి లాస్ట్ ఇయర్ మేము 5 కోట్ల చెట్లని నాటడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అదే రకంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కూడా తెలియజేసుకుంటాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో మన ఈ మెగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఆనరబుల్ ఎమ్మెల్యే ఒంగోల్, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే ఎస్ఎన్ పాడు, మన ఆనరబుల్ మేయర్ ఒంగోల్, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5th ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేయాలని 1972
మన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ సందర్భంగా మనం సంవత్సరంలో చాలా రోజులు చాలా కాన్సెప్ట్స్ మీద మనం ఇలా డేస్ సెలబ్రేట్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. వాటన్నిటిలో అతి ముఖ్యమైన రోజుగా ఈరోజు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు నేచర్ లేకపోతే, ఒకవేళ నేచర్ మనకంటే అగెన్స్ట్గా వస్తే, ఎన్వైరన్మెంట్ నేచర్ ఏం జరుగుతుంది, ఎలాంటి వినాశాలు జరుగుతాయి అనేది కోవిడ్ రూపాన కానీ లేకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ రూపాన కానీ మనం చూస్తూ వచ్చాం. సో ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో, అలాగే మన దేశంలో, మన జిల్లాలో పర్యావరణం యొక్క ఇంపార్టెన్స్ని అందరూ అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా పరిరక్షించాలనే దాని మీద కూడా రెండు మూడు విషయాలు, అంటే మనం చెట్లను నాటడం, అలాగే ట్యాంక్ బండ్స్ కానీ నేచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవడం, కన్జర్వ్ చేయడం. ఎందుకంటే పర్యావరణానికి ఒక రోజు మనం కేటాయించడమే కాదు, మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఒంగోలులో మరి 100,000 మొక్కల్ని టార్గెట్గా పెట్టుకున్నామండి. ప్రతి ఇంట్లో ఒక మొక్క ఉండాల్సిందే. అలాగే స్కూల్స్ కానీ ఆఫీసులో కానీ మరీ ఎక్కువగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కాపాడమని కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ప్లాస్టిక్ అనేది ఉండకూడదు, అంటే ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తయారు చేసే విధంగా మరి అందరూ కూడా సహకరించాలి. మరి గౌరవనీయులు మా మినిస్టర్ గారు చెప్పినట్టు, అలాగే జేసీ గారు చెప్పినట్టు, అందరూ కూడా ఆశ ఆలోచన ఏమిటంటే మనకి ఫ్రీ సిటీగా ఉండాలి, ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా ఉండాలి. అలాగనే వేరే వేరే దేశాలతో మనం పోల్చుకుంటూ అక్కడ బాగున్నది అనేది మనము కూడా దానికి సహకరిస్తూ ఒక్కరోజైనా సరే ఫ్యూయల్తో నడిపే బండ్లని మనం గంగా భవాని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 4 రోజుల నుంచి జరుగుతున్న గంగా భవాని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు నెల్లూరు జిల్లాలో మాకు ఏదైనా కూడా సమస్య ఉన్నా కూడా, ఏదైనా కూడా మంచి చెడున్నా కూడా వాసనగా ఫోన్ చేసుకొని ప్రతిదీ కూడా చెప్పుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉంటే మాకు ఇప్పుడు కూడా అండదండలుగా ఉన్న వాసనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు వాసనకి ఎప్పుడు ఉండాలి, ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందరూ కూడా జగనన్నకి ఎప్పుడు కూడా అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేలా దీవించి వాసనని కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా మరోసారి చూపిస్తామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. కొత్తపట్నం మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు అన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అన్ని కూడా రూపొందించేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొత్తపట్నం పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ 450 కోట్లతోటి మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్ మరి శాంక్షన్ అయింది, టెండర్స్ కూడా అయిపోయినాయి, పనులు మొదలు పెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా మంది యువకులకి అక్కడ ఉద్యోగాల అవకాశాలు కూడా లభిస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలని చెప్పి మరి కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరూ కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, తల్లి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ మండలం ఒంగోలులోని జూవియట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో నెలకొన్న గొడవలపై మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. దీనిపై శాంతియుతంగా చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
భక్తులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి అందరూ కూడా నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి దీని మీద పరిష్కారం త్వరలోనే తీసుకొస్తాను. ఖచ్చితంగా ఈ చర్చి మరి ప్రశాంతంగా జరిపించే దానికోసం నా సహాయశక్తి కృషి చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, ఏది న్యాయం ఉంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఒకటి కావాలైతే నేను ఇక్కడ పోటీ నుంచి విరమించుకుంటా, కానీ ఇది మటుకి శాశ్వతంగా చర్చి చేపించే దానికోసం నా సహాయశక్తి కృషి చేస్తాను. దానికి రాజకీయాలు గీజకాలు కొంతమంది రాజకీయాలు కూడా చేస్తున్నారు, ఇలా ఇది మంచి పద్ధతి కాదు. దేవుడికి చర్చికి సంబంధించిన విషయంలో భక్తులకి న్యాయం చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, నా మీద కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంత దొరకైనా నేను వాళ్ళు నా మీద ఏమన్నా వాళ్ళు కొంతమంది న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే టోటల్గా ఇవన్నీ డిజాల్వ్ చేసుకొని మాకు అలా అవకాశం ఉంటే మరి గవర్నమెంట్ ఇంటర్ఫైర్ అయ్యి ఎలక్షన్. సాహిత్యం సమాజ ఉన్నతికి సంజీవనిలా ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. కృతి ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మల్లయ్యలింగ భవనంలో సాహిత్య కళా సేవా జర్నలిజం రంగాలకు చెందిన పలువురికి జాతీయ పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేతిలోనే ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నటువంటి ఆధునిక నాగరికతలో మనం కానీ ఏమి దూరం అయిపోతున్నామో, మనం ఎంత నష్టపోతున్నామో అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక దృశ్యానికి అలవాటు పడ్డటువంటి మనము పూర్తిగా మన బ్రెయిన్కి పనిచెప్పేటువంటి బాధ్యతను వదిలేశాం. ఈ బ్రెయిన్ ఎట్లాంటిదంటే మీకు 100 కంప్యూటర్లు కాదు, 1000 కంప్యూటర్లు కూడా దాని ముందు ఎందుకు కూడా పని చదవండి. చదివినప్పుడు మనసు చాలా ప్రశాంతం అవుతుంది, ప్రశాంతమైన మనస్సు నుంచి ఆలోచనలు కూడా ప్రశాంతంగా బయటకు వస్తాయి. అందులో ఉత్తమ సాహిత్యం చదివినప్పుడు మన మార్గం కూడా ఉత్తమ సంస్కారాల వైపు ఉంటుంది. అటువంటి సాహిత్య యుగం మనం మొట్టమొదట తెలుసుకుపోవడం 6000 సంవత్సరాల నాడు వేదాలతో ప్రారంభమైంది. మొట్టమొదటి సాహిత్యం వేద సాహిత్యం, ఆ తర్వాత చాలా వచ్చింది, దర్శనాలు వచ్చాయి, తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. కాలయుగం మనకు ప్రారంభమైంది క్రీస్తు పూర్వం 4వ లేక 3వ శతాబ్దం నుంచి మాత్రమే చెప్పుకోవాలి. కార్యక్రమాలన్నీ తెలిసి నేను చాలా ఆనందపడ్డానండి. నన్ను ఈ ఫౌండేషన్కి గౌరవ అధ్యక్షురాలుగా తను ఎన్నోసార్లు చాలా ఆనందంగా చెప్తుంటుంది. ఇందాక తన ఒక మాట చెప్పిందండి, ఈ టీంలో 70 మంది ఉన్నారు, వాళ్ళ సహాయ సహకారాలతో అన్నీ చేస్తున్నానని. అందరి సహకారంతో చేస్తున్నా, ఆ అమ్మాయి ఒకతే ఒక సైన్యం అండి. ఆ అమ్మాయి ఒకతే ఒక సైన్యంగా పాటుపడుతుంది. ఇంత 70 మంది వెనకాల సహకారాలు ఎంత ఉందో దానికి 2 రెట్లు అమ్మాయి పనిచేస్తుందండి. పూర్ పీపుల్కి ఫీడింగ్ కానీ ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ముందుకెళ్తుందండి. ఈరోజు ఆ అమ్మాయి జన్మదినం చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సంవత్సరం బట్టి కృతి ఫౌండేషన్ అని చెప్పి మేము నేమ్ పెట్టుకున్న తర్వాత నా ఫౌండేషన్ టీంలో 70 మంది ఉన్నారండి. ఈ 70 మంది సహకారం వల్లనే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ కానీ రక్తదానాలు చేస్తున్నాను. ఎక్కడైతే అన్నదానాలు చేస్తున్నాము, వృద్ధాశ్రమాలకు సంబంధించి మేము వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఇస్తున్నాము, నిత్యవసర సరుకులు ఇస్తున్నాము, బ్లడ్ క్యాంప్ చేస్తున్నాము. ఒకటి కాదండి, మేము చేయగలిగినంత వరకు మేము అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇదంతా కూడా నా టీం మెంబర్స్ అందరి సపోర్ట్ వల్లే నేను చేయగలుగుతున్నానండి. నా టీం మెంబర్స్కి ఇదంతా క్రెడిట్ కూడా అండి. థ్యాంక్ యూ అండి. ఆవిడ స్పాట్ అరేంజ్ చేస్తుంది, చాలామంది ఏదో చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటారు కదా. ఆవిడ అలాగే స్వయంగా మొత్తం ఆవిడ చిన్న వయసులో ఇంత కష్టపడుతుందంటే మా కృతి ఫౌండేషన్ ఆవిడ నిజంగా జోహర్ పేరున జోహర్లు మొట్ట నిజంగా చెప్పుకుంటాను. ఇలాగ ఎవ్వరు కూడా చేయలేరు కూడా. ఆవిడ బాగా కష్టపడుతుంది కదా మహాతల్లి. ఇంకా మంచి భగవంతుడు మంచి ఆవిడకి ఓపికిచ్చి మంచి తెలివిచ్చి మంచి బుజ్జినిచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేయాలని మా కృతి ఫౌండేషన్ తరపు నుంచి మేమంతా కూడా ఆవిడ సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా సపోర్ట్ చేయడం మేము రెడీగా ఉన్నాం. ఆవిడ మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఉసరం ఇచ్చి మంచి ఇది రకంగా చేయాలని మాకు ఉదయపూర్వక నమస్కారాలు. బాపట్ల జిల్లా అద్దంక మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నంజన స్వామి దేవస్థానంలో 5.92 కోట్ల అంచనాతో చేపట్టిన రాతిమొక్క మండప శంకుస్థాపన కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంగళ వాయిద్యాలతో వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ప్రసన్నంజన స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మాట్లాడి ఈ గాలి ఈ మండప పునర్నిర్మాణం తక్షణమే చేపట్టాలి, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళా
ఇబ్బంది, భక్తులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందువల్ల మొత్తం ఎస్టిమేట్ చేయించి ప్రథమంగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎంతైతే అంత నేను 50% తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గ్రాంట్ ఇస్తాను. మిగతా గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడుతుంది కూడా చాలక ఇంకా అవుతుందని ఏం కొలవలేదు. మనం అనుకున్న రీతిలో ఏ స్థాయిలో అయితే మండపం పునర్నిర్మాణం చేద్దాం అనుకున్నామో ఆ స్థాయిలోనే చేసే కార్యక్రమం చేయండి. ఏ మేరకు నిధులు కొరత వచ్చినా కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి చైతన్య చెప్పినట్టు ఇక్కడ భక్తులు వచ్చి నివాసం ఉండేదానికి వసతి సౌకర్యం లేవని చెప్పారు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ టీకీ కానీ దేవాలయాలు నిర్మించడానికి పునర్ నిర్మించడానికి మేము ముందుంటాం కానీ గెస్ట్ హౌస్లు మీ నిర్మించడం. శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్లోని హర్షిణి కళాశాల ఆవరణలో జరిగిన జన్మదిన వేడుకల్లో జిల్లా నలుమూల నుంచి పలు పాఠశాలల కళాశాల ప్రతినిధులు పాల్గొని గోరంట్ల రవికుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదినోత్సవం సందర్భంగా సంకల్పించాము. రాబోయే 2 సంవత్సరాల్లో శ్రీ హర్షిణి విద్యా సంస్థల తరఫున ఒంగోలులో ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేయాలని, అలానే ఎంసీఏ ఎంబీఏ ఆ కోర్సులు కూడా స్టార్ట్ చేయాలని రాబోయే 2 సంవత్సరాల్లో ఆ విధంగా విద్యారంగంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల ఆదరాభిమానాలతో 3 బ్రాంచ్లతో వెలిసినటువంటి మా శ్రీహర్షిణి విద్యా సంస్థ ఒంగోలు, పాటూరు, అద్దంకిల్లో ఆ ప్రాంత యొక్క విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఆదరాభిమానాలు చూడగొట్టడం జరిగింది. అలానే జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన సంస్థ. అదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో శ్రీహర్షిణి విద్యా సంస్థ తరఫున ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి అందరి సహకారం ఆశిస్తూ మా గురువు గారు, పెద్దలు, శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ సార్ బర్త్డే సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వివిధ పాఠశాలలు కళాశాలలు చైర్మన్లకి, లెక్చరర్స్కి అందరికీ థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అదేవిధంగా మా యొక్క విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అందరి యొక్క అభిమానాలు ఇదే విధంగా కంటిన్యూగా మా మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ఇద్దరు గారి నేను ఒకటే చెప్తాను, నువ్వు ఏదనుకుంటే అవి సక్సెస్ అవ్వాలి, ప్లస్ నిన్ను గర్వించేటట్టుగా నేను ఉంటానని అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. తండ్రి, గురువు, దైవం అలాంటి దీనిలో ఈరోజు గురుస్థానంలో ఉన్నటువంటి మా మిత్రుడు రవిగారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. హర్షిణి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలాగే ఒక తిరుగులేని, మగుటూ లేని విద్యా సంస్థ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి హర్షిణి విద్యా సంస్థ నిండు 100 ఏళ్ళు మా మిత్రుడు సోదరుడు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో దర్శి రోడ్లో గల గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో కొంతమేర వ్యర్థాలను, చెట్లను తొలగించారు. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో అధికారులు, సిబ్బంది, వైసీపీ శ్రేణులు వివిధ రకాల మొక్కలు నాటారు. అప్పుడు మొత్తం ఆ నెల రాజు మొత్తం చేసి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా మన అద్దంకి పట్టణంలో కూడా 1వ తారీఖు నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఎందుకంటే కోవిడ్ కంటే ప్రమాదకరమైనటువంటిది ప్లాస్టిక్. కాబట్టి ఈ ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ సహకరించాలి, వర్తక వ్యాపారస్తులందరూ సహకరించాలి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఇన్ఛార్జి వర్యులు బాచిన కృష్ణ చైతన్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, వైస్ చైర్పర్సన్స్, కోఆప్షన్ మెంబర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమం భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా గత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ప్రతి సంవత్సరం కూడా పూ మొక్కలు నాటమని ఆయన చెప్పడం, గతంలో కూడా రాష్ట్రంలో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా దానికి ఎక్కువ నిధులు కేటాయించి, ఎందుకంటే చెట్టు మనం చెట్టు కాపాడితే మనకు ఒక్కరికే కాదు ఎంతో మనకు నీడ అనిపిస్తుంది. సో అదేవిధంగా మనకి వర్షాలు పడాలన్నా కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడం అవసరం. ప్రతి ఒక్కరిపైన దీనిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా రేపు అందరూ కూడా ఎవరు కనీసం ప్రతి వ్యక్తి ఒక మొక్కన నాటి కేవలం నాటడమే కాదు దాన్ని బాధ్యతగా బాధ్యత తీసుకొని దాన్ని పెంచే విధంగా మొక్క పెరిగే వరకు బాధ్యతగా ఉంటే సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో మహిళలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుందని, అందుకు గతంలో లక్ష్మీపార్వతి, రోజా, నేడు దివ్యవాణిల ప్రత్యక్ష ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె చంద్రబాబు, లోకేష్ పై ధ్వజమెత్తారు. మహిళల్ని ఒక్క మాట వాళ్ళని గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇలాంటి నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ పతనానికి మూలమని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక దారుణంగా చివరి రోజులు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే మహానుభావుడు దేవుడు లాంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసింది. ఆస్తులు సమాన హక్కు ఇచ్చారు, మహిళా విశ్వవిద్యాలయం ఇచ్చారు, 29% రిజర్వేషన్స్ ఇచ్చారు, మరి ఇన్ని రకాల మహిళల కోసమే మంచి పని చేసినటువంటి అలాంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు మహిళల్ని కించపరిచే హీనస్థాయికి దిగజారిపోవటం ఇది నిజంగా లాస్ట్ స్టేజ్. అందువల్ల ఇంకా దాన్ని బ్రతికించే అవకాశం కూడా కనపడలేదు. ఈ లోకేష్ అనే ఒక విధవ ఉన్నంత కాలం కూడా ఈ పార్టీ అనేది అసలు కనీసం అసహించుకుంటున్నారు పెద్దలైన వాళ్ళంతా. ఇదేం పార్టీ? మహానాడు అంటే మీకు తెలుసు, ఒకనాడు తీర్మానాలు జరిగాయి మహానాడులో, మంచి మంచి తీర్మానాలు. మేమొస్తే రేపు ఏం చేయబోతున్నాం ఈ ప్రజలకి, ఇప్పుడున్న ప్రభుత్వం కంటే కూడా మేము ఏ విధంగా ప్రజలకి ఇంకా మంచి పనులు చేస్తామనేటువంటి మంచి తీర్మానాలు ఉండేవి. అట్లాంటి తీర్మానం లేదు, ఏమీ లేదు. తొడలు కొట్టేవాళ్ళు, హీనమైన భాష మాట్లాడేవాళ్ళు, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనే మరి మైక్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఇంత నీచ స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయాక ఇంకా అసలు ఆ నాయకత్వం ఎందుకు? చంద్రబాబు నాయుడు సిగ్గుండాలా? కొంచెమైనా సిగ్గుండాలనేది పూర్తిగా పార్టీని వదిలిపెట్టి నీ కొడుకు ఇచ్చేయి. ఆ విధ ఎక్కడ నడుపుతాడో నడుపుకొని వాళ్ళు అయితే పాడు చేసుకొని మీకు అనవసరం. అంత ఎందుకంటే అంత హీన స్థాయికి దిగజారిపోయిందని చెప్పడం కోసమే ఒక ఆవేదనతో చెప్తున్నాను. ఆయన మహానుభావుడు స్థాపించిన పార్టీని చివరికి కుక్కమూతి పిందెలాగా నీ కొడుకు చేతి కొప్ప చెప్పి చివరికి దాన్ని ఎటువంటి పతన దిశకు నువ్వు తీసుకొచ్చావు? బుచ్చయ్య చౌదరి గారు, బుచ్చయ్య చౌదరి గారు లాంటి పెద్దలకి నేను తెలియజేస్తూ ఉన్నాను. అందువలన ఇటువంటి హీనమైన సంస్కారాలతో మహిళల్ని కించపరిచేటువంటి వాళ్ళని మాత్రం మీరు క్షమించకండి. ఇప్పటికైనా సరే ఆత్మగౌరవాన్ని కాపాడుకొని పార్టీ బయటికి రండి. అంతే తప్ప ఇటువంటి దరిద్రపు పార్టీని, ఇటువంటి దరిద్రపు సంస్కారాలతో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని సపోర్ట్ చేయటం అంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందువలన ఒక్కటే మేము చెప్పగలం, ఆకాశం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీదే పడుతుందని. మా ముఖ్యమంత్రి గారిని ఎన్ని రకాల అబద్ధాలతో మీరు అడుగడుగునా కూడా ఆయన దావు సెడితే ఒక అవద్దు. లండన్లో అది ఫ్లైటు టెక్నికల్ ప్రాబ్లం వల్ల లండన్ పోతే దానికి ఎన్నో అంటగట్టారు.
తర్వాత దావూసులో జరిగిన ఒప్పందాలు అద్భుతంగా 130,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకొని వస్తే ఈ టైంలో అది చేత కాలేదు. నువ్వు ప్రతిసారి ప్రతి సంవత్సరం దావూస్ పోతావు, కానీ ఆనాడు ఎన్ని పిపిఎల్ కూర్చు ఎన్ని ఒప్పందాలు ఎంఓఎల్కు తెచ్చుకున్నావు, ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు రాష్ట్రానికి తీసుకురాగలిగావు. మీ హయాంలో మొత్తం 30,000 కోట్లే, కానీ మా ముఖ్యమంత్రి గారు చిన్నవాడైనా సరే ఈరోజు 150,000 కోట్లు దాదాపుగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చారు. మరి పూర్తిగా 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి నువ్వు వెళితే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు వాటిని కరోనా టైంలో కూడా నిలబడి ప్రజలకి దాదాపు 140,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయగలిగారంటే అది ఒక కమిట్మెంట్, ప్రజల పట్ల అభిమానం లేదు. కొత్తపట్నంలో గంగాభవాని ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఎద్దులు పోటీలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను తిలకించారు. కరోనా కారణంగా 2 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు చేయకపోవడంతో ఈ సంవత్సరం చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఎద్దుల పోటీలను నిర్వహించారు. ఒంగోలులో అరుదైన చికిత్స అమ్మా హాస్పిటల్, అంజనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అరుదైన ప్రసవం, ఒకే కానుపులో 3 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, తల్లి బిడ్డ క్షేమం, డాక్టర్ నరసింహ, డాక్టర్ ఆశ, డాక్టర్ హేమబిందు ఆధ్వర్యంలో ఎటువంటి ఫీజు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కానుపు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం. ప్రస్తుతం వెంటిలేటర్లపై పిల్లలు క్షేమం. డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. అందరికీ నమస్కారాలు. అంజనీ హాస్పిటల్లో డెలివరీ అయ్యాము. అమ్మ హాస్పిటల్లో చిల్డ్రన్స్ ఉంచారు. మేము 4 నెలలు గర్భ సంచి జారకుండా పుట్టి వేసుకున్నాము. 6 నెలలో బిడ్డ ఊపిరితిత్తులు పెరగడానికి మేడం గారు ఇంజెక్షన్స్ వేశారు. 7 నెలలో ఎమర్జెన్సీగా డెలివరీ అవ్వడం వల్ల ఎమర్జెన్సీగా సిజరింగ్ చేసి 3 బిడ్డల్ని తీశారు. 3 మగ పిల్లలు. ఫస్ట్ అబ్బాయి వచ్చేసి 885 గ్రాములు, సెకండ్ అబ్బాయి వచ్చేసి 725 గ్రాములు, 3 అబ్బాయి వచ్చేసి 980 గ్రాములు ఉన్నారు. గ్రాముల్లో పుట్టడం వల్ల చాలా రిస్క్ అని చెప్తారు. రిస్క్ అయినా కానీ మేము చేస్తామని చెప్పేసి అమ్మా చిల్డ్రన్స్ హాస్పిటల్ నరసింహారావు సార్ గారు మమ్మల్ని చిల్డ్రన్స్ అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ సిజరిన్ అయింది కూడా, ఆరోగ్యశ్రీ కార్డు నుండి సిజరిన్ చేశారు. చిల్డ్రన్స్ని కూడా అమ్మ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డులోనే చేశారు. వాళ్ళు ఎంతో కృషి చేసి మా బిడ్డల్ని చాలా బతికించడం వల్ల ఇప్పుడు 1 మంత్లోనే మా ఫస్ట్ బేబీ వచ్చేసి 1 కిలో 515, సెకండ్ బేబీ వచ్చేసి 1 కిలో 625, థర్డ్ బేబీ వచ్చేసి 1 కిలో 715 రావటం వల్ల మమ్మల్ని డిశ్చార్జ్ చేసి ఈరోజు ఇంటికి పంపిస్తాం. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి, మాజీ మంత్రి బాలినేని. సమాజ ఉన్నతికి సంజీవనే సాహిత్యం, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.